నమస్కారం ఫ్రెండ్స్ మనం ఇంటర్మీడియట్లోని జాగ్రఫీ విభాగం నుంచి థర్డ్ లెసన్ ఫస్ట్ ఇయర్లో భూస్వరూపాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు పార్ట్ టూలో ఉన్నాం ఈ పార్ట్ టూలో భూస్వరూప రకాలు ప్రక్రియలు గురించి డీటెయిల్గా తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్ ఈ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ల నుండి ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా ఇలా మైండ్ మ్యాపింగ్స్ ద్వారా మన వీడియోలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే క్లాస్ వైజ్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంచడం జరిగింది ఇప్పుడు ఇంటర్మీడియట్ వీడియోలు కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి డిఎస్సి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ యొక్క వీడియోలు యూజ్ఫుల్ అవుతాయి ఇటు వారికి అటు తెలంగాణ వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏ బిట్టు మిస్ కాకుండా ఇలా మైండ్ మ్యాపింగ్స్ అన్నీ రూపొందిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ భూస్వరూపలు ప్రధానంగా పర్వతాలు పీఠభూములు మైదానాలు ఇందులో పర్వతాల వరకు నేర్చుకోవడం జరిగింది ఈరోజు వీడియోలో పీఠభూమి గురించి నేర్చుకుందాం ఈ పీఠభూములు అనేవి విరూపకారక లేదా పీఠభూమి ప్రక్రియల వల్ల ఏర్పడతాయి విరూపకారక బలాల వల్ల పీఠభూములు అనేవి ఏర్పడతాయి భూపటలం ఉత్నం చెందుతుంది విరూపకారక బలాల వల్ల భూమి యొక్క పటలం అనేది అప్లిఫ్ట్ అంటాం ఇది ఉత్నం చెందుతుంది ఇవే పీఠభూములుగా ఏర్పడతాయి కొన్నిసార్లు టెక్టానిక్ పీఠభూమి అని కూడా ఈ విరూపకారక పీఠభూములను పిలుస్తూ ఉంటారు టెక్టానిక్ పీఠభూమి అని విరూపకారక పీఠభూములను కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు ఈ విరోపకారక పీఠభూములు రెండు రకాలు అవి పర్వతాంతర పీఠభూములు లావా పీఠభూములని చెప్పబడుతున్నాయి అందులో చేదంచబండి పీఠభూమి కూడా ఒక వర్గంగా భావిస్తున్నారు ఇందులో పర్వతాంతర పీఠభూములు చుట్టూ ఉన్న ప్రాంతం కంటే ఈ పీఠభూమి ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది పర్వతాంతర పీఠభూములు అనేవి చుట్టూ ఉన్న ప్రాంతం కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది ఉదాహరణ ఏంటి అని చూస్తే దక్కన్ పీఠభూమి టిబెట్ పీఠభూమి బొలివియా పీఠభూమి ఇక్కడ టిబెట్ పీఠభూమి షా టిబెట్ మధ్య ఉంది అదేవిధంగా బొలీవియా పీఠభూమి ఆలిస్ మూర్త పర్వతాల్లో ఉంది తర్వాత లావా పీఠభూములు ఈ లావా పీఠభూములు అనేవి భూ చరణాల వల్ల ఏర్పడతాయి కానీ భూ పటలంలో మాత్రం కదలికలు ఉండవు భూ చరణాల వల్ల ఏర్పడినా కానీ పటలంలో కదలికలు ఉండవు పెద్ద మొత్తంలో లావా ప్రవాహాలు కప్పబడి ఉంటాయి వీటి పేరేంటి ఈ ప్రవాహాల పేరు అంటే ఫోల్డ్స్ అని ట్రాప్స్ అని వివిధ పేర్లతో ఈ లావా ప్రవాహాలను పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఛేదించబడిన పీఠభూమి కొన్ని నదులు వెతికలు ఎరోజన్ పీఠభూమిపై ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఓర్త్వా క్రమక్షేమని పేర్కొంటాం ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఈ నదులు ఉపరితలాన్ని చిన్న ముక్కలుగా విడగొడుతుంది వీటి పేరే ఛేదించబడిన పీఠభూమి ఉపరితలం క్రమక్షయాన్ని నిరోధించినట్లయితే ఏర్పడే ఏంటి అని చూస్తే మెసాస్ బుట్టేస్ మెసస్ బుట్టేస్ అనే స్వరూపాలు ఈ ఉపరితల క్రమక్షయాన్ని నిరోధించడం వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ మెసస్ అనేది శుష్క ప్రాంతాలలో ఏర్పడతాయి కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో తేమ ప్రాంతాలలో కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ మెసస్ అనేది మెస్సస్ స్వరూపం యొక్క వాల్ ఎలా ఉంటుందంటే నెటారుగా ఉంటుంది తర్వాత ఛేదించబడిన పీఠభూమికి ఉదాహరణ ఏంటి అని చూస్తే హంబోరి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే మాలి ఆఫ్రికాలోని మాలిలో హంబోరి పర్వతాలు అనేవి ఛేదించబడిన పీఠభూమికి ఉదాహరణగా ఉన్నాయి తర్వాత మైదానాలు మొదటి ఆవాసాలు అనేవి ఈ మైదానాలలోనే నిర్మితమయ్యాయి సముద్ర నీటి మట్టం కంటే ఈ మైదానాలు ఎత్తుగా ఉంటాయి ఎంతెత్తు ఉంటాయి అంటే నూట అరవై మీటర్ల ఎత్తులో ఉంటాయి మైదానాలు అనేవి సముద్ర మట్టం కంటే నూట అరవై మీటర్ల ఎత్తులో ఉంటాయి ఇవి సు సువిశాల సమతల పల్లపు ప్రాంతాలు మైదానాలు అనేవి సువిశాలమైన సమతలమైన పల్లపు ప్రాంతాలు ఈ మైదానాలను వాటి యొక్క ఉద్భవ తీరు ఆధారంగా నిక్షేపిత మైదానాలు అని క్రమక్షయ మైదానాలు అని పేర్కొన్నారు ఇందులో నిక్షేపిత మైదానాలు అవక్షేపాలు నిక్షేపించడం వల్ల ఈ నిక్షేపిత మైదానాలు ఏర్పడతాయి ఉదాహరణ ఏంటి నిక్షేపిత మైదానాలకు అంటే వరద మైదానాలు డెల్టా మైదానాలు గోళాస్మ మైదానాలు లోయస్ మైదానాలను పేర్కోవచ్చు ఇందులో వరద మైదానాలు ఫ్లడ్ ప్లైన్ అంటారు ఎక్కువ మొత్తంలో అవక్షేపాలు నిక్షేపించగా వరద మైదానాలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా డెల్టా మైదానం నది ముఖద్వారం వద్ద ఈ డెల్టా మైదానం అనేది ఏర్పడుతుంది ఎక్కడ ఏర్పడుతుంది డెల్టా మైదానం అంటే నదిలో యొక్క ముఖద్వారం వద్ద ఏర్పడుతుంది ప్రపంచంలో అధిక జనసాదరణ గల ప్రాంతాలు ఏవి అంటే ఈ డెల్టా ప్రాంతాలే ఉదాహరణ ఏంటి చూసినట్లయితే నైలు నది గంగా నది మిసిసిపి నదులను డెల్టా మైదానాలకు ఉదాహరణగా పేర్కోవచ్చు తర్వాత గోళాష్మ మృత్తిక మైదానాలు క్రమక్షయమైన రీతిలో అమర్చబడని అవక్షేపాలతో ఏర్పడిన మైదానాలు అంటే ఒక ఆడలో ఉండవు ఈ గోళాస్మ మృత్తికా మైదానాలు అనేవి హెమనీ నదాల వల్ల ఏర్పడతాయి వీటి వల్ల ఏర్పడతాయి గోలాస్మ మృత్తికా మైదానాలు అంటే హెమనీ నదాల వల్ల ఏర్పడతాయి అదేవిధంగా లోయస్ మైదానాలు పవన నిక్షేపాల వల్ల ఏర్పడిన మైదానాలే లోయస్ మైదానాలు ఈ లోయస్ మైదానాలు అనేవి వరి పంటకు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఎక్కడున్నాయి అంటే చైనాలో ఉన్నాయి లోయస్ మైదానాలు తరువాత క్రమక్షయ మైదానాలు నదులు పవనాలు హిమనీ నదాలు నదులు పవనాలు హమనీ నదాలు మొదలగు వికోశీకరణ క్రమక్షయం వల్ల ఈ క్రమక్షయ మైదానాలు ఏర్పడతాయి ఉదాహరణ ఏంటి అని చూస్తే కోత మైదానము లోయ సమతలం ఎడారి దుమ్ము ఇక్కడ కోత మైదానం క్రమక్షయం వల్ల ఏర్పడిన విశాల సమతల ప్రాంతాన్ని కోత మైదానం అంటారు ఉదాహరణ ఏంటి అని చూస్తే హార్సన్ బే ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది అదేవిధంగా లోయ సమతలం పార్శ్వ క్రమక్షయం ద్వారా లోయలు నదికి ఇరువైపులా విస్తరిస్తాయి పార్శ్వ క్రమక్షయం అంటే సైడ్ ఎరోజన్ దీని ద్వారా లోయలు అనేవి నదికి ఇరువైపులా విస్తరిస్తాయి పై ఒండ్రు మట్టి నిక్షేపించబడి నిక్షేపిత మైదానంగా రూపొందుతుంది దీనినే వరద మైదానము అంటారు దుమ్ము ఎడార్లలో నునుపు శిలా పదార్థమే దుమ్ము అని చెప్పవచ్చు ఇది పవన క్రమక్షయం వల్ల ఏర్పడుతుంది ఎడారి దుమ్ము పవన క్రమక్షేమ వల్ల ఏర్పడుతుంది ఈ ఎడారి దుమ్ము అనేది ఎగురువేత మూలంగా సంభవిస్తుంది ఎగురువేత మూలంగా సంభవిస్తుంది ఎడారి దుమ్ముకు ఉదాహరణ ఏంటి అని చూస్తే సహారా ఎడారిలోని రెగ్గ తర్వాత ప్రక్రియలు భూస్వరూప ప్రక్రియలు చూసినట్లయితే ప్రక్రియ భూస్వరూప ప్రక్రియ అంటే ఉపరితలాన్ని మార్పుకు గురిచేసే భౌతిక రసాయనిక మార్పులన్నింటినీ కలిపి భూమి యొక్క ఉపరితలాన్ని మార్పుకు గురిచేసే భౌతికమైన రసాయనిక మార్పులన్నీ కలిపి భూస్వరూప ప్రక్రియలు అనవచ్చు ఈ స్వరూప ప్రక్రియలు మూడు రకాల కలయికల ఏర్పడతాయి ఏంటి ఆ మూడు రకాలు అంటే నిర్మాణము సమయము ఏర్పడే విధానము ఈ మూడింటి ద్వారా భూస్వరూప ప్రక్రియలు అనేవి ఏర్పడతాయి భూ ఉపరితల బలాలు ఇవి బహిర్గత బలాలు అని అంతర్గత బలాలు అని చెప్పవచ్చు ఇందులో బహిర్గత బలాలు భూ ఉపరితలంపై ఈ బహిర్గత బలాలు అనేవి పనిచేస్తాయి ఈ బహిర్గత బలాలు జరిగే ప్రక్రియలు ఏంటి అంటే శిలా శిలాశైథథథిల్యము బహిర్గత బలాల వల్ల శిలా శిలాశైథథథిల్యము పదార్థ రాశినాశనం క్రమక్షయము నిక్షేపణ ఇవన్నీ కూడా బహిర్గత బలాల వల్ల జరుగుతాయి